కర్ణాటక ఫలితాల తర్వాత ఒకసారిగా తెలంగాణలో సీన్ మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. దీంతో కొత్తగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటూ చోరు చూపిస్తుంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సర్వేలో ఏ పార్టీకి కూడా మెజారిటీ సీట్లు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారం బీఆర్ఎస్కి 37%, కాంగ్రెస్కి 34%, బీజేపీకి 14% ఓట్లు వస్తాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక బీఆర్ఎస్కు 45 సీట్లు, కాంగ్రెస్కు 45, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరో 15 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. అయితే అసలు బీజేపీ రేసులో లేదని, ముఖాముఖి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుందని చెప్పడానికే రేవంత్ రెడ్డి ఈ సర్వే రిలీజ్ చేశాడని అంటున్నారు. కాంగ్రెస్లో ఇటీవల చేరికలు పెరుగుతున్నాయి, కొంతమంది డైలమాలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలని చూస్తున్నారు. కానీ వారికి రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావటం లేదు, అందుకే వేచి చూస్తున్నారు. బీజేపీకి ఇక స్కోప్ లేదని చెప్పడానికే రేవంత్ ఈ సర్వే రిలీజ్ చేశాడని అంటున్నారు. బీజేపీ నేత విజయశాంతి పిసిసి సర్వే మీద విరుచుకుపడ్డారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ చేసిన ఆ సర్వే మీద విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏవో కూడా పిసిసి తెలియచేయాలని, అది ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉందని అన్నారు. పిసిసి చేసిన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 45 సీట్లు, కాంగ్రెస్కు 45, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 వస్తాయని, ఇవి కాక మిగిలిన 15 సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంటుందని ఆ సర్వేలో తెలిపింది. అయితే ఈ సర్వేను నమ్మాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏవో కూడా పిసిసి తెలియజేస్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఆమె అన్నారు. జూన్ 23న లేదంటే జీహెచ్ఎంసి, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలలో వచ్చిన ఫలితాల దృష్ట్యా ఆ సర్వే అసంజసమైనదిగా అనుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. పిసిసి సర్వే మీద ఈ మేరకు విజయశాంతి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.